అని అంటారు. అంటే మళ్ళీ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయా అక్కడ? అంటే ఆ పుస్తకంలో కూడా కొన్ని చెప్పినాను, కొన్ని కొన్ని పాలు, కొన్ని కొన్ని మనము మళ్ళీ రొటీన్ అవుతుంటాయి. తల్లి గర్భంలో 9 నెలలు ఉండడం, మళ్ళీ పుట్టడము, మళ్ళీ విద్యాభ్యాసము, ఇవన్నీ ఉంటాయి అని ఆ యొక్క బాడీస్ మార్చే యోగి గురించి రాసినప్పుడు ఆయన చెప్పింది. ఇది 4 జన్మలు ఆయన వేరే వేరే చనిపోయిన బాడీలోకి ప్రవేశించి ఆ చిన్న చిన్న యువకుల బాడీలోకి ప్రవేశించి మళ్ళీ అక్కడ కొంత కొనసాగిస్తాడు లైఫ్ లో. కానీ ఇది వాళ్ళు యోగ విద్యతో చేసిన విన్యాసులు, సిద్ధపురుషుల గురించి అక్కడ చెప్పడం జరిగింది. అయితే జన్మ తీసుకున్న అజ్ఞాని లాగా ఉండదు జన్మ. అతను గృహస్థుడు ఉన్నా జ్ఞానిగా ఉంటాడు, ఒక బ్రహ్మం గారు కబీర్ దాస్ లాగా ఉంటాడు. కానీ మళ్ళీ అజ్ఞాన స్థితిలో ఉండదు వాళ్ళు. అజ్ఞాన స్థితే మనిషికి దుఃఖము కదా. జ్ఞానం ఉంటే జన్మ తీసుకుంటే నష్టమేమి? సూర్యుడి ముందర దీపం ప్రభావం నడవదు. అలాగే ప్రారంభం యొక్క ఆటలు ఈ యొక్క ఆత్మజ్ఞానుల దగ్గర నడవవు. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద స్వామికి ఇలా కష్టాలు లేవా, దుఃఖాలు లేవా, బాధలు లేవా? ప్రపంచంలో ఋషులందరికీ ఉన్నాయి, కానీ దుఃఖాలు దుఃఖాలు లాక ఉండవు. మత్ ఇంజక్షన్ ఇచ్చిన వాడికి కడుపులో నొప్పి తెలియదు కదా. ప్రారంభం కానీ దుఃఖాలు కానీ వాళ్ళకి తెలియదు. ఇంకోటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాబట్టి వాళ్ళు జన్మ తీసుకున్నా జన్మ తీసుకోకపోయినా ఎప్పుడు బ్రహ్మానందంలో ఉంటారు. దేహస్థితిలో ఉంటారు సామాన్యులు, దుఃఖంలో ఉంటారు. ఆత్మస్థితిలో ఉంటారు ఆత్మజ్ఞానులు గనక వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ప్రపంచంలో స్విచ్ ఆఫ్ చేసిన ఫోన్ లాక ఉన్నా కానీ అదేమీ పనిచేయదు. అలాగే వాళ్ళ మైండ్ అంతా కూడా ప్రపంచ ఆకారంగా, అంటే పరమాత్మ ఆకారంగా ఉంటుంది. ప్రపంచంలో వాళ్ళు ఎలా అంటే, ఋషులు ఎట్లా ఉంటారయ్యా అంటే, సమాధి స్థితి అంటే ఏంటిదంటే, ఇది మన అంటే చనిపోయిన శరీరం లాగా, అంటే తింటూ తిరుగుతూ ఉంటూ అన్ని పనులు చేస్తూ కూడా చనిపోయిన శవం లాగా ఉండాలంట. ఆ ఋషులు కూడా అన్ని పనులు చేస్తూ వ్యవహారాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈయన తింటున్నాడు, తిరుగుతున్నాడు, అన్ని వ్యవహారాలు నడుపుతున్నాడు. వీళ్ళు ఏం ఋషి అండి, వీళ్ళని ఋషి అంటున్నారు, వీళ్ళకు సామాన్యుడికి తేడా ఏంటిది అని అనుకోవచ్చు. కానీ వీళ్ళ మనసు కానీ వీళ్ళ నేను ఇది చేస్తున్నాను అనేది ఈయన వీరికి ఉండదు. అలాగే వీళ్ళ మనసు ప్రపంచంలో ఉండదు, దేహస్థాయిలో ఉండదు. వాళ్ళ ఆత్మస్థాయిలో అతీతంలో ఉంటుంది. వాళ్ళకి ఇటువంటి కర్మలు అంటావు, వాళ్ళకు పాపపుణ్యాలు లేవు, వాళ్ళు ఏది చేసినా చేయని వాళ్ళే. అంటే కారణం ఏమై ఉండొచ్చు స్వామి, మళ్ళీ వాళ్ళు అంటే శరీరం తీసుకోవాలి. మనం ఏమి చేయకుండా ఒక దగ్గర కూర్చొని మనసుని ప్రపంచం అంతా తిప్పితే అన్ని కర్మలు చేసిన వాళ్ళమే. ఋషి ఒక దగ్గర కూర్చొని మనసుని అంతర్ముఖం చేసుకొని అన్ని పనులు చేస్తూ కూడా చేయని వాడే. భగవద్గీత సారాంశం అంతా ఇదే, మనసుని శరీరాన్ని వశం చేసుకొని అన్ని కర్మలు చేసినా నీ చేయని వాడివి అర్జున. కానీ ఒక మూల కూర్చొని అన్ని ప్రపంచం అంతా తలుస్తే నువ్వు అన్ని చేసిన వాడివే. కనుక అది ఎట్లా సాధ్యం అంటే చేయగా చేయగా సాధ్యమవుతుంది. స్టార్టింగ్ లో కర్మ చేయి, తర్వాత కర్మ అతీత స్థితిలో వెళ్ళి, స్టార్టింగ్ లో క్రియ చేయి, తర్వాత క్రియ లేని స్థితిలో, నిష్క్రియ స్థితిలో నువ్వు నిష్క్రియ స్థితిని అందుకుంటావు. నిష్కామ కర్మ లేని నైష్కర్మ స్థితి లభించదు. సాధనలు ఉంటాయి. చిన్న పిల్లవాడు పలక తీసుకుంటాడు, ఏబీలు దిద్దుతాడు, నేర్చుకుంటాడు, పుస్తకాలు చదువుతాడు, ఒకటి రెండు. ఇప్పుడు టీచర్ అయినాక అవసరం లేదు కదా, చేతులు ఒప్పుకుంటూ కాలేజీకి వెళ్తుంటే స్టైల్ గా ఒక నోట్బుక్ పట్టుకొని వెళ్తాడు. అలాగే టీచర్ అయినాక చేతులు ఒప్పుకుంటూ ఖాళీ చేతులు పోయి పాఠాలు చెప్పేస్తాడు. పాఠాలు అట్లే చెప్తుంటాడు కరెక్ట్ గా. మొదలు 9 గంటలకే స్కూల్కి వెళ్ళాడు. టీచర్ అయినాక 9 గంటలకే, స్టూడెంట్ ఉన్నప్పుడు 9 గంటలకే స్కూల్కి వెళ్ళాడు, టీచర్ అయినాక 9 గంటలకే స్కూల్కి వెళ్తున్నాడు. కానీ టీచర్ పాఠాలు చెప్తే స్టూడెంట్కి లాభం, ఆయనకేం లాభం లేదు. అలాగే బ్రహ్మజ్ఞానులు ఏదైనా కర్మ చేస్తే వాళ్ళకేమి, వాళ్ళు చేస్తే లాభం లేదు, చేయకపోతే నష్టం లేదు. సమాజ శ్రేయస్సు కోసము వాళ్ళు చేస్తుంటారు. వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి వీళ్ళంతా కూడా తరించినాక స్టార్టింగ్ లో వాళ్ళు చేసే పుణ్యకార్యాలు కొంత వాళ్ళకు కూడా బెనిఫిట్ కలిగిస్తాయి. కానీ నిర్వికల్ప సమాధి నిష్ట అందుకున్న ఋషులకి తర్వాత వాళ్ళు వాళ్ళకి పాప పుణ్యాలు ఏవి లేవు కనుక ఇవి చేస్తే వాళ్ళకి లాభం లేదు, చేయకపోతే నష్టం లేదు. కానీ సమాజ శ్రేయస్సు కోసం చేయడమే మంచిది. టీచర్ పాఠం చెప్తే స్టూడెంట్కు మేలు కదా. అట్లా ఈ విధంగా ఋషులు కూడా అవి సమాజ శ్రేయస్సు కోసము గురువుల ఆజ్ఞ ద్వారా, భగవంతుని ఆజ్ఞ ద్వారా వాళ్ళు వస్తుంటారు. ఒకటి, ఎంత తరించిన వాళ్ళకైనా ఇప్పుడు భగవంతుడి ఆజ్ఞ శిరసార వహించాలి. కొంతమంది జన్మ తీసుకుంటే నష్టమేమి? అజ్ఞాని జన్మ దుఃఖకారణం, జ్ఞాని జన్మ దాని వలన ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇంకోటి అందుకనే అంటారు, నాకు ఎన్ని జన్మలు ఇచ్చినా భక్తుడి జన్మ అయ్యి భగవంతుడా, నీ పాదములు మర్చిపోవటం, నీ భక్తిని మరవకుండా చెయ్యి, నీ పాదముల ఎందు దాశ ఉంచటట్టు చూడు, నాకు ఆ జన్మ ఇవ్వని కోరుకుంటారు భక్తులు యోగులు. దాంతో ఇబ్బంది లేదు కదా, ఆ భక్తి తన్మయత్వంలోనే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ ఇష్టం, జన్మ కావాలంటే తీసుకోవచ్చు,
ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, దొంగతనం చేశాడు, నాకు జైలుకి రావడం ఇష్టం లేదనంటే ఊరుకుంటారా? తీసుకెళ్తారు. ఒక ఆయన మంచి టెర్రరిస్ట్ ను పట్టించాడు, గోల్డ్ మెడల్ ఇచ్చారు, నాకు ఆసక్తి లేదండి, సన్మానాలు ఇష్టం లేదంటే వదిలేస్తారు, అంతేనా? అలాగే ఈ యొక్క పాపపుణ్యాలు లేని స్థితిలో ఉంటే జన్మ రాదు. కానీ వాళ్ళు జన్మ తీసుకోవచ్చు, ఊరుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏదైనా స్వేచ్ఛ ఉంది. కర్మకు బందీలైన వాళ్ళే కర్మ ఆడించినట్టు ఆడాలి. కానీ ఈ యొక్క కర్మల్ని దాటుకొని వెళ్ళిన వాళ్ళకి వాళ్ళు ఎలా అంటే అలా ఉండొచ్చు, వాళ్ళకి ఏ బంధం లేదు. ఇప్పుడు మీకు జాబ్ వచ్చినా చేయాలా చేయొద్దు అనేది అది మీ ఇష్టం. జాబ్ రాని వాళ్ళకి నాకు జాబ్ కావాలి కావాలని ప్రయత్నం చేసినా అది రాదు కదా, అవునా కదా? ఇది కూడా అంతేనమాట, అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. గురుగారు, మీరు క్రియాయోగ ఒకటే చేస్తే చాలు, ఇది ఫ్లైట్ వే టు మోక్షం అని చెప్తున్నారు కదా, మరి మీరెందుకు హఠయోగ నేర్చుకున్నారు, మీరెందుకు చేశారు? ఒకటి చూడండి, స్టార్టింగ్ లో అన్ని నేర్చుకున్నాము. కొంతమంది ఊకే ఆరోగ్యం కోసం ఆసనాలు ఇవి అవన్నీ ఇష్టపడతారు కదా. అయితే నేను ఒకటి ఏంటంటే గుడ్డిగా దేన్ని నమ్మను, దేన్ని ఫాలో కాను. నేను చిన్నప్పటి సంది ప్రయోగాలు చేసేవాడిని, నాకు బోలెడంత టైం ఉంది. చిన్నప్పుడే వచ్చిన కనుక ఐదేళ్ల బాలుని ఆధ్యాత్మికంలో ప్రవేశించిన కాబట్టి నాకు బోలెడంత టైం ఉంది. నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడడానికే కొండలను ఎందుకు తిరిగి వచ్చినావు స్వామి నువ్వు అంటే నాకు బోలెడంత టైం ఉంది దర్శనం చేసుకున్నాక, అంతే కదమ్మా. నేను ఆ కొండలు, తిరుపతి కొండలు, గుహలు అవన్నీ తిరిగి నేచర్ ని చూసి ఆనందపడుతూ ఉన్నాను. నేచర్ లో కూడా భగవంతుని చూస్తున్నాను. నాకు కావలసినంత టైం దొరికింది. కొంతమంది లాస్ట్ టైంలో వస్తున్నారు, అయ్యో టెంపుల్ బంద్ అవుతుందేమని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ దర్శనానికి చెమటలు పడతాయి, టెన్షన్గా వస్తారు. వాళ్ళకి ఎందుకంటే దర్శనం అవుతుందో కాదో, భోజనం టికెట్ దొరుకుతుందో, రూమ్ దొరుకుతుందో దొరకదో అని వాళ్ళు టెన్షన్. నేను అందరికంటే ముందు వచ్చినాను హ్యాపీగా, నేను ముందే టికెట్ తీసుకున్నాను, టైం కూడా వేశారు, దాని మీద డేట్ టైమింగ్ కూడా వేశారు, టైం ప్రకారం దర్శనం ఒక క్యూలో ఎందుకు ఉండాలని నేను బయటకు వచ్చినాను. అన్ని తిరిగి చూసి టైంకి పోయి దర్శనం చేసుకున్నాం, రిలాక్స్ గా దర్శనం చేసుకున్నాం. వృద్ధాప్యంలో మధ్య వయసులో వచ్చిన వాళ్ళకి టెన్షన్ ఉంటది, చిన్నప్పుడే భక్తిలోకి వచ్చిన వాళ్ళకి టెన్షన్ ఏమి లేదు. కావలసినంత ఎన్ని అంటే అన్ని నేర్చుకోవచ్చు మనకు ఆసక్తి ఉన్నవి. నీకేమయ్యా జాబ్ కోసం సాఫ్ట్వేర్ కదా, నువ్వు భరతనాట్యం నీకేం సంబంధం అయ్యా? భరతనాట్యం నీకేం లేదు అంటే నా హ్యాపీ అండి అంటారు. ఫ్లూట్ ఎందుకు నేర్చుకుంటావు, సంగీతం ఎందుకు నేర్చుకుంటున్నావు, అక్కడ ఇంకా రకరకాలవి అన్ని ఎందుకు నేర్చుకుంటున్నావు అంటే నాకు హ్యాపీ అంటారు. నేను చిన్నప్పటి సంది ఇంటెలిజెంట్ స్టూడెంట్ ని అన్ని నేర్చేసుకున్నాను, నాకు అవి హ్యాపీగా నేర్చుకుంటాము, మేము ఒకటే నేర్చుకోలేకపోతున్నాము. అసలు నువ్వు ఇన్ని కళలు ఎట్లా నేర్చుకున్నావు, నీకు ఇన్ని ఎట్లా ఎందుకు వచ్చావంటే అది నా హ్యాపీ, నాకు ఏకాగ్రత ఉంది కాబట్టి ఏ పనైనా త్వరగా వస్తుంది అని అవి అందులో ఇది వాళ్ళ హ్యాపీ అంతే ఇంకా. కాకపోతే కొంతమంది హఠయోగం వాళ్ళు ఉంటారు, ఈ ఆసనం తోటి బెనిఫిట్, ఈ ప్రాణాయామ తోటి బెనిఫిట్, భక్తి యోగము, ఈ నోము చేస్తే, ఈ వ్రతం చేస్తే, ఈ ఉపవాసం చేస్తే బెనిఫిట్ నేను చెప్పలేను. నేను మూడు పూటలు భోగినాయి, మూడు పూటలు తినాలే, తింటే నష్టమైంది అనేది నేను స్వయంగా చెప్పగలగాలి. ఉప్పు కారాలు మానేసి చప్పటిది తినాలి, లో బీపీ ఎట్లా డౌన్ అవుతుంది అనేది నేను ఎక్స్పీరియన్స్ లోకి తీసుకొని ఉప్పు కారాలు తగ్గిస్తే ఇట్లా లో బీపీ వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మెల్లగా తగ్గియాలని నేను చెప్పగలగాలి. ఆ మాట పుస్తకాలు చదివితే రాదు, ఓన్ ఎక్స్పీరియన్స్, థీరీ వేరే ప్రాక్టికల్ వేరే. కనుక ప్రతి దాంట్లో కూడా అది వేలు పెడితే కరెంటు కుడుతుంది, తేలు కుడుతుంది, లేకపోతే కరెంటు షాక్ కొడుతుంది అంటే చిన్నపిల్లడికి తెలియదు. ఒకసారి వాడు వేలు పెట్టేస్తే షాక్ కొట్టినప్పుడు వాడు స్వయం ఎక్స్పీరియన్స్ పొందుతాడు, అమ్మ అది నేను కరెంటు అని అంటాడు. కనుక ఇది కూడా స్వయం ఎక్స్పీరియన్స్ పొందాలి ఏదైనా. ఇప్పుడు తన రోగం తొలగించుకోవాలంటే డాక్టర్ ఇచ్చిన ఒక టాబ్లెట్ చాలు, కానీ తాను డాక్టర్ కావాలంటే కోర్సు మొత్తం చేయాలి, ఏ అన్ని రోగాలకు ట్రీట్మెంట్ తెలుసుకోవాలి. గురుస్థానం అనేది డాక్టర్ లాంటిది, శిష్యుడి స్థానం అనేది పేషెంట్ లాంటిది. డాక్టర్ ని ఫాలో అయ్యి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ ఒకటి చాలు. మీరు అన్నారు కదా ఇంతమంది గురువులు ఉండొచ్చు, రకరకాల సాధనలు ఉండొచ్చు, రకరకాల పద్ధతులు ఉండొచ్చు, అవన్నీ ఎందుకు ఒక రకం? ఇప్పుడు అమెరికాలో 1000 వంటలు ఉంటాయి, మీకు ఒక వంట ఒక భోజనం తింటే ఆరోగ్యం ఉంటుంది, ప్లస్ మీ ఆకలి తీరింది, ఇంకా అవి అమృతం తాగినాక అంబలి జావ దేనికి, గంగలు మునిగినాక ఇతర నదులతో పనేమి, ఇక క్రియాయోగం దొరికినాక ఇతర యోగములతో పనేమి అని నేను స్వయంగా తెలుసుకోవాలి కదా. ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు నేను చెప్పాను కదా స్వామి, మధ్యలో స్వాధిష్టానం వరకు నేను గాలి ఊపిరి గాలి చేయగలుగుతున్నాను, అది ప్రాక్టీస్ చక్రం. మూలాధారము
పద్మాసనంలో కూర్చొని ఎలా చేస్తారు స్వామి? అది వజ్రాసనంలో చేస్తారు కదా, మూలాధారం నుంచి ఏం చేయాలన్నా కూడా. ఆది వజ్రాసనం అనేది జస్ట్ ఏదో అట యోగాలు ఆ యోగాలు రిలాక్స్ కోసము, జీర్ణశక్తి పెరుగుట కోసము, బాడీ రిలాక్స్ టైంలో గోముఖాసనం గాలి తీసుకోవాలి వదలాలి అని చెప్తున్నారు కదా, మొత్తం అన్ని చక్రాల నుంచి. ఎప్పుడైతే మూలబంధనం చేసినాం అనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ రూపంలో వాయువు వెళ్ళిపోదు, మూలాన్ని లాక్ చేయాలి, మల ద్వారాన్ని లాక్ చేసి వేయడం వలన సిద్ధాసనం వలన లాక్ పడుతుంది, అపానము మీదికి కిందికి వెళ్ళిపోకుండా పైకి లాక్కొని పైకి తీసుకొని వెళ్ళగలిగితే కుండలిని తొందరగా యాక్టివేట్ అవుతుంది. అంటే అన్ని ముక్కుతోనే చేయాలి, అపాన వాయువుని పోనీయద్దు కనుక. అయితే ఈ అన్ని కొంత గురువుల దగ్గర నేర్చుకుంటాం, కొంత పుస్తకాలు చదివితే వస్తుంది, కొంత మొత్తం గొప్ప గొప్ప ఋషులని కలవడం వలన, భారతదేశం అంతా ఋషులు ఉన్నారు కదా ఇక్కడ, ఆ ఋషులను కలవడం వలన, హిమాలయస్ వెళ్ళడం వలన, గుహలు వెతకడం, అడవులు వెతకడము, తిరగడం వలన కొంత తెలుసుకుంటాం, సాధన వలన అంతా తెలుసుకుంటాం. ఎంతవరకు సాధన లేదో ఇవన్నీ వృధా అవుతాయి, పుస్తకం గాని గురువు చెప్పింది కానీ అడవులు తిరిగింది కానీ ఇవన్నీ వృధా అవుతాయి. నీ సాధన ఉన్నప్పుడే అది సద్వినియోగం అవుతాయి. ఈ నాలుగు రకాల విద్యలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గరికి అన్ని రకాలలో వస్తారు, నేను ఈ ధ్యానం చేసినా, నేను ఆట యోగ నేర్చినాను, నేను ధ్యాన యోగం చేసినా, నేను ఉపవాసాలు చేస్తాను, నేను నోములు వ్రతాలు చేస్తాను, నేను పూజలు చేస్తాను, నేను పూజలు అభిషేకాలు యజ్ఞయాగాలు తర్వాత ఆట యోగము రకరకాల ఉపవాసాలు ఈ పూజలు అభిషేకాలు అన్ని నేను చేయని ఆధ్యాత్మికంలో ఏ టు జెడ్ అన్ని రకాలవి ఇవి చేసినాము. ఒక కవి నేను ఒక భజన్స్ చేసినాను, కవిగా పాటలు రాసినాను, సంగీతం అంటే సంగీతంలో పెద్ద ప్రావీణ్యం లేదు కానీ ఈ అన్ని రకాలుగా నేను ఇవి చూసినాను. కానీ ఇవన్నీ అక్కరలేదు, ఒక దాన్ని పట్టుకుంటే వెళ్తామని నేను స్వయంగా చెప్పగలుగుతున్నాను. ఇలా తిననక్కర్లేదు నాయన, ఇలా తినొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు కొంతమంది రెండు కాళ్ళు లేని వాడు ఉన్నాడు అనుకో, ఆసనాలు అక్కర్లేదు అంటే వీడి కాళ్ళు లేవు ఆసనాలు వేయలేడు అంటారు. అంతేనా కదా, ఆసనాలు వేసి చూపెట్టి కూడా ఇది జస్ట్ హెల్త్ పర్పస్, ఇది మోక్షాన్ని ఇవ్వదు నాయన అని చెప్పినాం అనుకోండి, అప్పుడు ఏదో వచ్చిన వ్యక్తి సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు నీకు ఆ పని రాలేదనుకో, ఇది ఊరికే ఇది అక్కర్లేదు అంటే వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు ఆ పని చేసి చూపెట్టి ఇది అవసరం లేదు, దీనికంటే గొప్పది ఒకటి ఉంది అన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఒప్పుకుంటాడు. లేదా తెలియని పని ఏమంటే అంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి, రోజంతా ట్రై చేశాడు అందలేదు, పుల్లగుంది అని వదిలిపెట్టింది అంట నాక. అట్లా కాకుండా అది మనం ఏదైనా సరే స్వయం అనుభవంతో చెప్పగలగాలి. అంటే మన దగ్గరికి రకరకాల వాళ్ళు వస్తారు, అన్ని రకాల వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళ డౌట్స్ తీర్చాలంటే ఆ యోగం మనకు తెలిసి ఉండాలి, అందులో కొంతకాలం సాధన చేసి ఉండాలి మేము. ఆ విధంగా నేను పుస్తకంలో చూడండి, క్రియాయోగ పుస్తకంలో ఎన్ని సాధనలు చేసినో అందులో ఎక్స్పీరియన్స్ అవన్నీ చెప్పుకున్నాను. హిమాలయాల్లో అగోర్ల, ఇప్పుడు అగోర్ల గురించి అడుగుతారు ప్రశ్న, అగోర్ల నేను ముఖమే చూడకపోతే ఎట్లా చెప్తారు? లేకపోతే యూట్యూబ్ లో వ్యూవర్స్ పెంచుకోవడానికో, డబ్బు కోసం పని చేసేటోళ్ళు, లేకపోతే చీటర్స్ ఉంటారు ఛానల్స్ వాళ్ళు టీవీ వాళ్ళు, అన్ని అబద్ధాలే, 99% అబద్ధాలు, వాళ్ళు 1% సత్యం చెప్తారు. వాడికి అగోర్ అంటే తెలియదు, ముఖం తెలియదు, ముఖం తెలియదు, కాశీలో ఉంటారు తెలియదు, హిమాలయాలు ఉంటారు, ఏం తింటారో తెలియదు. వాడు తాంత్రికాన్ని తీసుకొచ్చి అగోరికి గడుపుతాడు, అగోరిని తీసుకొచ్చి హార్డ్వేర్ ఇంజనీర్ ని సాఫ్ట్వేర్ గడుపుతాడు, సాఫ్ట్వేర్ ని హార్డ్వేర్ గడుపుతాడు. లాభం ఏమి? వీడికి సాఫ్ట్వేర్ తెలియదు, హార్డ్వేర్ తెలియదు అని అర్థం. అదే స్వామి, ఇంకా అదే మీరు చెప్పారు కదా, మీరు చాలా మంది అంటే ఒక 400 సంవత్సరాల యోగుల్ని కలుసుకున్నట్టు అలా చెప్పారు. అంటే వాళ్ళు ఎలా అంటే, మీరు ఒక యోగి కాబట్టి మీకు మట్టుకే అలాగ వాళ్ళు కనిపించారా, లేదంటే సామాన్యులకు కూడా వాళ్ళు కనిపిస్తారా? డౌట్స్ అడిగితే అన్ని క్లియర్ చేస్తుంది. ఆమె హార్డ్వేర్ చదివో, సోషల్ ఇంకేదన్నా వేరే అదర్ సబ్జెక్ట్ డాక్టర్ చదివింది అనుకో, నాకు తెలియదండి అంటారు. అవునా కదా, ఏ సబ్జెక్ట్లే కానీ గుర్తుపట్టగలుగుతాను. ఇప్పుడు ఆమె సేమ్ వాళ్ళ వాళ్ళ కోర్సు లో వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్, ఎంత ఫాస్ట్ వర్క్ చేస్తున్నారు, మనం ఎందుకు లేట్ చేస్తున్నాము? వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ అండి. వాళ్ళు ఇప్పుడు ఒకే మనిషి 1 గంటలు చేస్తాడు, ఒకరు 4 గంటలు చేస్తారు వర్క్. అవునా కదా, మ్యాథమెటిక్స్ చేసేస్తారు ఫార్ములా తెలిసిన వాళ్ళు. కొంతమంది ఏమో 4 గంటలు ఒక లెక్క చేయడానికి 4 గంటలు పడుతుంది. అంటే ఏ మార్గంలో ఉన్న వాళ్ళని వాళ్ళని కనుక్కోవడం ఈజీ. ఇప్పుడు ఇనుముని పట్టుకోవడం అయస్కాంతానికి కష్టమా దగ్గర ఉంటే? కాదు కదండి, దాని పనే ఆ ఇనుముని లాక్కోవడం. మేము అవధూతలని యోగులని, ఒక యోగిగా ఉన్నాం కాబట్టి యోగులను అవధూతలని ఈజీగా గుర్తుపడతాం. అందుకనే ఎన్నో ఇంటర్వ్యూలు మీరు చూడండి, కేఎంసీలో క్రియా యోగుల ఇంటర్వ్యూలు పెట్టగలిగినాం.
అది అంటే యోగి అని ఎలాగా అంటే ఏం సాధిస్తే ఒకరిని యోగి అంటారు గురువు గారు? ఓ 2 రోజులు తినకుండా ఉండగలుగుతాడు అంటే అది మరి సామాన్యమైన మాట, సామాన్యుడికి లోబీపీ వచ్చేస్తుంది. 2 రోజులు సమాధిలో కూడా ఉండగలుగుతాడు సామాన్యుడు, ఉండగల 2 సేపు అమ్మో కాళ్ళ నొప్పి వచ్చింది, నాకు మనసు సహకరిస్తలేదు, నాకు టాయిలెట్ వచ్చే బాత్రూమ్ వచ్చే అని వెళ్ళిపోతారు అంతేనా. మరి ఎలా కూర్చోనగలుగుతున్నాడు? 41 డేస్ కూడా, 41 డేస్ కూడా సింగిల్ సిట్టింగ్ లో ఒక రైతుగా ఉన్న వాళ్ళు కూర్చుంటారు. మొన్న ఒకటి పెట్టినాను ఆయన సౌరయ్య, ఆయన పేరే సౌరయ్య స్వామి అని. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త వీడియోలు వచ్చేట్టున్నాయి. 41 డేస్ సింగిల్ సిట్టింగ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి సీల్ చేసుకొని సిమెంట్ చేసుకొని ఎట్లా ఉండగలుగుతున్నారు? ఆడ పోతే టాయిలెట్ లేదు, బాత్రూమ్ లేదు, వాటర్ లేదు, ఏమి లేదు, అసలు గాలి కూడా రాదనుకుంటా. గాలి అవునమ్మా, ఒక 2 అవర్స్ వరకు ఆక్సిజన్ అందుతుంది, 2 అవర్స్ తర్వాత ఆక్సిజన్ అందదు, కార్బన్ డైఆక్సైడ్ మిగిలేదు అక్కడ. అది ఎట్లా అంటే యోగంలో పట్టు సాధించినప్పుడు అది అది సాధ్యమవుతుంది. అసలు 2 డేస్ భోజనం పెట్టకపోతే మనసులు ఇదైతారు, కాసేపు ముక్కు పట్టుకుంటే 1 నిమిషం 2 నిమిషాల్లో ప్రాణం వదులుతారు. అందుకనే పరమహంస యోగానందని ఆంగ్లేయులు మనని వాళ్ళని మనని పరిపాలిస్తున్నారు, మీరేనా ఆఫ్టర్ మీ దగ్గర మేము నేర్చుకోవడం ఏంటిది అంటారు. అంటే లేదండి, ఈ మీ దగ్గర సైన్స్ ఉంది, మా దగ్గర యోగం ఉంది, ఆధ్యాత్మిక విద్యార్థితో శాంతిగా సుఖంగా మోక్షం పొందొచ్చు, ఇది మీరు సైన్సే ఫైనల్ అంటున్నారు. సైన్స్ ఫైనల్ కాదు, సైన్స్ ని క్రాస్ చేయొచ్చు ఒక యోగి అంటాడు. మీ ఐన్స్టీన్ గారు ఏం చెప్పారు, ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకే సైన్స్ 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 ద్వారా కనుక్కుంటాము, అంతకంటే కోటాను కోట్ల సూక్ష్మ విషయాలు ఉన్నాయి. ఆత్మ పదార్థము ఎలక్ట్రాన్ న్యూట్రాన్ కంటే కొన్ని కోటి రెట్లు సూక్ష్మమైంది, దాని తత్వవేత్తలు ఋషులు దర్శనం చేసుకుంటారు, అది అందులో పుష్కలంగా ఇండియాలో ఉన్నారు అని చెప్తాడు ఐన్స్టీన్ గారు. మరి అలాగే పూర్వకాలంలో ఆంగ్లేయులు ఎందరో బుక్కులు రాశారు, అప్పుడు మనని బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడు ఎన్నో పుస్తకాలని వాళ్ళు రాశారు, ఋషులను వాళ్ళు దర్శించారు, అప్పుడు ఒరిజినల్ ఋషులు ఎక్కువ ఉన్నారు. అందుకనే వాళ్ళు వాళ్ళు మన ఇప్పుడు జర్మనీలో యూనివర్సిటీలు ఉన్నాయి సంస్కృతం. ఇప్పుడు మీరు మాయాపూర్ వండి అందరి సంస్కృతమే వస్తుంది, ఫారినర్స్ 10,000 కుటుంబాలు సెటిల్ అయినారు ఇక్కడ. రెయిన్బో పీపుల్స్ అని జస్ట్ నెట్లో కొట్టండి, ఒక్క దేశంలో 100,000 మంది స్పిరిచువల్ వాళ్ళు ఉన్నారు. మీరు అమెరికాలో ఐస్ మౌంటైన్ లో వెళ్ళండి, రెయిన్బో స్పిరిచువల్ క్యాంప్ అని 100,000 మంది యూత్, ఫారిన్ యూత్. ఈ ఇండియన్ యూత్ ఎందుకు వెస్టర్న్ ఇష్టపడుతున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇండియన్ యూత్ చాలా అదృష్టవంతులు, ఎందుకంటే పేరెంట్స్ అన్ని ఆస్తులు ఇస్తారు, చదివిస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు. ఇంకొకటి, ఇండియన్ లో స్పిరిచువాలిటీ ఉన్నంత గ్రంథాలు అంత గొప్పతనము ఏవి సైంటిఫిక్ లేవు, ఒక ఇండియన్ ఋషులు చెప్పిందే సైంటిఫిక్ అని యూనివర్సిటీలో వచ్చి ఇక్కడ కోర్సులు చేస్తున్నారు, హిమాలయాల గుహల్లో తపస్సు చేస్తున్నారు ఫారిన్ యూత్. వాళ్ళు ఎంతో మంది ఇక్కడ సాధువులుగా మారారు, ఆశ్రమాలు నడుపుతున్నారు. జర్మనీ మాతాజీలు ఒక 70 ఏళ్ల వయసు వాళ్ళది, 6 గంటలు మెడిటేషన్ కూర్చుంటారు ఇప్పటికి 70 సంవత్సరాల వయసులో ఇక్కడ ఉన్నారు. వాళ్ళు భూమిని తాకే జడలతో ఉన్నారు. ఇక్కడికి మన ఆశ్రమంలో యూత్ చాలా మంది వచ్చారు, ఇప్పుడు యూరోప్ నుంచి కూడా కొంతమంది వచ్చేది ఉండే, ఇప్పుడు కొంచెం ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాము, వస్తాము బాబాజీ అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఒక సెబాస్టియన్ ప్రాక్స్ అనే అతను, స్లోవాకియన ఏదో ఉంది చూడండి యూరోప్ లో, అక్కడ నేచర్ దేశం అది, అక్కడ అక్కడ నేను తపస్సు చేస్తున్నాను అని వాళ్ళు చెప్తున్నారు, క్యాంపులు ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి దేశంలో రెయిన్బో స్పిరిచువల్ పీపుల్స్ అని ఉంటారు వాళ్ళు. మీరు వాళ్ళని హోమ్లెస్ పీపుల్ అనొచ్చు, ఇంకేమన్నా అనొచ్చు కొందరిని, అంటే వాళ్ళు వేరే లే బీద వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇండ్ల కూడా మహా సంపన్నులు, వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తి పరులు ఉండి కూడా వీళ్ళు జాబులు వదిలేసి కూడా కొంతమంది పెద్ద పెద్ద జడలు ఉంటాయి. వాళ్ళు భజన్స్ అయితే ఆనంద భాషవాళ్ళు రాలుస్తూ చెప్తారు, వాళ్ళు భాగవతం చెప్తే మనం అంతా ఏడవలసింది ఏడుస్తూ చెప్తారు. అలాగే వాళ్ళు భజన్స్ పాడుతుంటే ఎంత అద్భుతంగా పాడతారు. వాళ్ళు యోగా టీచర్స్ గా ఇండియాలో చేస్తున్నారు, ఫ్రీగా యోగా నేర్పుతున్నారు, భాగవతం చెప్తున్నారు, మెడిటేషన్ లో శిక్షణలు ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మేము పొరపాటున ఆ దేశంలో పుట్టినాము, ఈ దేశంలో పుట్టే వాళ్ళం అని అంటారు. ఏమి ఇది డీప్ స్పిరిచువాలిటీ, కాశ్యం కట్టుకున్నారే మా దగ్గర అడుక్కునే వాళ్ళు కట్టుకుంటారు అంటారు సౌత్ ఇండియాలో. అలాగే ఉత్తర భారత్ వెళ్తే అయ్యో బాబాజీలు అయిపండి, ఇది మాతాజీలు అయిపండి అంటారంట. ఈ యొక్క ఇది చేస్తే అంటే నువ్వు ఇష్టపడి ఈ రంగు ఇష్టమై కట్టుకున్నావా లేకపోతే ఇది సన్యాసి బట్టలు అన్నారంట. అంటే రంగు ఇష్టం కాదు, నేను సన్యాసిని అని చెప్పారంట అంటారు ఫారిన్ యూత్. వాళ్ళు పుస్తకాలు ఎంత అద్భుతంగా రాశారు ఇండియా గురించి, టోటల్ గా హిమాలయస్ గురించి ఎంత గొప్పగా రాశారు. అదే ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటే, బాబా మాకు టీ లేని నడవదు, టిఫిన్ లేని నడవదు, మాకు బెడ్ లేని నడవదు, ఏసీ లేని నడవదు, కారు లేని నడవదు, చెప్పులు లేని నడవదు, నీకేది లేకుండా నడుస్తా, నేర బీద పంటావు, నేచర్ ఫుడ్ అంటావు
హాయిగా మెడిటేషన్ చేసుకుంటావు, డబ్బుల కోసం పనిచేయవు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఒక హెలికాప్టర్ ఉంటుంది, ఆశ రావద్దు, 10 లక్షలు కోర్స్ ఇస్తా అంటాడు. అర్థమైంది కదా? చెవిలో మంత్రము, చేతిలో రూపాయి, చెవిలో మంత్రం. ఒక స్వామి నిద్ర చేతి పెడితే 10 లక్షలు, ఇంట్లోకి వస్తే 10 లక్షలు. ఏ అన్నదానాలు లేవు, ఒక 10 మందికి సాధకులు లేవు. ఇప్పుడు పౌర్ణానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, నెల ఉండొచ్చు, వారం ఉండొచ్చు, ఎంతమంది అని ఉండొచ్చు. పౌర్ణానికి మొన్న 400 మందికి శిక్షణ ఇచ్చినాం. మనిషికి 5,000 తీసుకున్నా ఎంత డబ్బు వస్తుంది? వాట్సాప్ లో ఇస్తారంట 20,000 ఇయ్యి, నేను ఆన్లైన్ క్లాస్ అని ఇస్తా, లేదంటే ఆ ఒక గంట సేపు క్లాస్ ఇస్తా, హైదరాబాద్ వచ్చి నేర్చుకో అంటారంట. ఒక ఆయన బెంగళూరు, ఒక ఆయన చెన్నై, ఒక ఆయన అక్కడ ఏదో ఉంటారు కదా, ఊట పట్టి ఒక దుకాన్లు పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు. ఒక 2 రోజులు తిండి ఇవ్వకపోతే అంత ఎంతవరకు వచ్చిందనేది తెలుస్తుంది. అట్లా ఇది పరిస్థితి వ్యాపారం కోసం. కార్పొరేట్ ఐ డోంట్ లైక్ కార్పొరేట్ స్వామీజీస్ బాబాస్, రిచ్ బాబాస్. వాళ్ళు అంటారు ఏది మన బిజినెస్ బాబాస్, ఐ డోంట్ లైక్ బిజినెస్ బాబాస్ అంటారు ఫారినర్స్. అంతే కదా, విద్యను అమ్ముకుంటూనే ఉన్నారు కదా. కనుక ఇప్పుడు ఎందుకంటే ఒకటి మెయిన్ ఏంటంటే ఋషి పరంపర విద్యను అమ్మొద్దు. కనుక ఇట్లా ఈ విధంగా ఉన్నారు ఫారినర్స్. ఎందుకు వస్తున్నారు ఇక్కడ అంటే ఇది వాళ్ళు గుడ్డిగా దేని నమ్మరు, దేని పాలోగారు. కనుక అక్కడ వాళ్ళు ఒక అమెరికన్ మాతాజీ టెక్సాస్ సిటీ పక్కన ఓక్లాహోమా ఉంది కదా, వాళ్ళ వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఆఫీసర్స్. 150 దేశాలు తిరిగి నేను కాశీలో కుంభమేళలో ఉన్నప్పుడు వేర్ ఇస్ ద రాపూట్ బాబా అని వచ్చేసింది. నేను ఆడవాళ్ళని చేరదీయని పోండి పోండి అన్నాను. నీకు ఆడవాళ్ళు మగవాళ్ళకు భేదం ఉంది ఆ బాబా అంటారు. బాబా ఈజ్ బాబా అంటారు కదా, అదే నో రైస్ నో, అంటే నో చెప్పాలి నో చపాతి, నో సోప్ నో మ్యాట్, నో చాయ్, నో చెప్పాలి నో పెన్నిస్ అంటారు. బాబా యు ఆర్ ఏ నో ప్రాబ్లం, యు ఆర్ ఏ యు అట్లా. వాళ్ళు ఎందుకంటే ప్రతిది ప్రాక్టికల్ గా, ఇంకో బాబా నన్ను గోకిండు, నువ్వు గోకలేదు అందుకనే నువ్వు బాబా ఈజ్ మై ఫాదర్ అంటుంది అమెరికన్ మాతాజీ. ఎందుకు చెప్పండి? బాబా నువ్వు చిన్నప్పుడే అన్ని త్యాగం చేసినావు, బాబా నో పెన్నీస్ అని పుస్తకం రాసింది ఒకటి. అర్థమైంది కదా? అంటే ఈయనకు భగవంతుల్లోనే తృప్తి పడుతున్నాడు, ఈయనకి భౌతిక సుఖాలకు అక్కరలేని బాబా, అందుకని ఈయనని నేను నా అంటే మై బాబా ఈజ్ ఇండియన్ జీసస్ అంటున్నారు. ఎందుకు? అదే అందరిలాగా చే గోకిననుకో ఏమంటారు, ఈ విధవ ఇంత పొడుగు గడ్డం పెంచాడు, వీడు ఆడవాళ్ళ పిచ్చివాడో ఏమంటారు. అవునా కదా? అంతేనా కదా, అక్కడే ఫెయిల్ అవుతాం కదా మనము. ఎన్ని ఉపన్యాసాలు చెప్పి ఎన్ని గ్రంథాలు రాసినా ఒక అక్కడనే చిన్న విషయంలోనే ఫెయిల్ అవుతాం కదా. అట్లా ఇది ఇది పరిస్థితి. కనుక ఇక్కడ ఇంకొకటి మీరు అంటే ఎప్పుడు మీరు నెల నెలలు ఫారినర్స్ ఉన్నా గానీ బెస్ట్ ఇస్ గాడ్, అతిథి దేవో భవ. ఎన్ని రోజులైనా ఉండండి, ఫ్రీ రూమ్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ క్లాసెస్. ఉండే వరకు వాళ్ళకి ఈ కాన్సెప్ట్ నచ్చింది, చాలా ఆనందం పడింది. ఆ ఆనందం ఉంటుంది వాళ్ళకు. చాలా మంది ఫారిన్ యూత్ వచ్చి ఇక్కడికి వచ్చి భజనలు చేస్తారు, ధ్యానం చేస్తారు, వచ్చి పోతుంటారు. ఇప్పుడు కోవిడ్ వలన కొంచెం ఇప్పుడు తగ్గింది. చాలా మంది ఫారిన్ సాధుస్ కూడా ఆశ్రమానికి వస్తుంటారు. ఎందుకంటే ఏదైనా ప్రాక్టికల్ ఉండాలి. మనస్సేకం వచ్చేసేకం కర్మనేకం మహాత్మనః, మనసు మాట కర్మ ఒకటి ఉండాలి, వాళ్ళని మహాత్ములు అంటారు. ఎన్లైట్మెంట్ పర్సన్ అని బోర్డు మనం వేసుకోవడం కాదు, మనం బోర్డు వేసుకోవడం మనకు బ్రహ్మర్షులు మహర్షులు అని బిరుదులు పెట్టుకోవడం కాదు. అది ఒకటి ఏంటంటే నువ్వు ఎన్లైట్మెంట్ పర్సన్ వా, ఫ్రీ సర్వీస్ చేయగలుగుతావు సమాజానికి. మళ్ళీ సన్యాసులం కదా మేము, అంతే కదా. మేము కూడా వ్యాపారం చేస్తే ఎట్లా? పాపం మీరు అంటేనేమో ఫ్యామిలీ ఉంటుంది, ఏదో డబ్బుల కోసం జాబ్ చేయవలసి వస్తుంది. మేము కూడా డబ్బుల కోసం పనిచేస్తే వాట్ ఈస్ డిఫరెంట్? అంటే ఇప్పుడు చాలా మంది తీసుకుంటున్నారు, కానీ ఏం చెప్తారంటే మీకు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఫ్రీగా మేము నేర్పిస్తే మీకు చిత్తశుద్ధి ఉండదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫండ్స్ గా తీసుకున్న దాన్ని వాళ్ళు వాళ్ళు ఏదైతే సేవ చేస్తున్నారో, స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ సేవలు చేస్తున్నారో దానికోసం మేము తీసుకుంటారు, వాళ్ళ కోసం మేము తీసుకోలేదు. ఏమో ప్రేమ ఉంటే శిష్యులు ఇవ్వచ్చు కదా, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు కదా, నువ్వు దోచుకోవడం. అంటే అదే అంటే ఎవరైనా తృప్తితో ఇచ్చేది గొప్పదవుతుందని నా ఉద్దేశం. మీరు అంటే నా సైడ్ ఏమంటే అడిగి తీసుకోవడం కన్నా ఓకే తృప్తిగా ఓకే నేను ఇది ఇవ్వాలనుకుంటున్నాను, మనస్ఫూర్తిగా ఒకరికి ఇచ్చేది
ఇంకొకటి నువ్వు ఎన్లైట్మెంట్ పర్సన్ అంటున్నావు, బ్రహ్మర్షి మహర్షి అని పేరు పెట్టుకున్నావు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, ఆ మలయాళ స్వామి ఇచ్చే చందా బుక్కులు పెట్టు, గురు దక్షిణాన్ని తీసుకుని చందాలు వసూలు చేయడము, లేకపోతే డబ్బు కోసం రూమ్ ఇవ్వడం, లాడ్జి అంటారు డబ్బు కోసం రూమ్ ఇస్తే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఋషికేశి హరిద్వార్లో పోయినాము, పెద్ద పెద్ద హోటళ్ళు ఉంటాయి, 10,000 ఒక రూమ్ గది ఇస్తుంది, మరి హోటల్ అంటారా లాడ్జి అంటారా? ఏమంటారు? లాడ్జింగ్ బోర్డింగ్ అని పెట్టుకోండి, ఆశ్రమాన్ని ఎందుకు పెట్టుకోవాలి? హోటల్లో పోతావు డబ్బులు కట్టి తింటావు, ఆశ్రమంలో డబ్బులు కట్టి తింటే ఇంకేమి తేడా ఏముంది? ఆశ్రమంలో కూడా రూమ్కు రెంట్ కట్టి తీసుకుంటుంది, పోతుంటే ఇంతో అంతో అది మఠం ఎట్లా నడుస్తుంది అని 10 రూపాయలు సాయం చేసి దాన్ని ధర్మశాలలు అనేది ఉండేది పూర్వకాలంలో. ధర్మశాలలో అక్కడే 3 రోజులు 4 రోజులు ఉండి వచ్చేటప్పుడు ఇంతో అంతో అది పాపం ఇది దీని రన్ కోసం అని కొంత సాయం చేసేవాళ్ళు. వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టినా కంపెనీ ఓపెనింగ్కి వచ్చినా కానీ డబ్బులే, ఉపదేశం చేతిలో మంత్రము, చేతుల రూపాయి చెవుల మంత్రం. ఉపదేశం ఇచ్చినా అలాగే, క్లాసులు చెప్పినా, మళ్ళీ ఆడవై రూమ్ తీసుకున్నా, మళ్ళీ ఫుడ్కు మళ్ళీ డొనేషన్లు వేరేనే, మళ్ళీ పాద పూజలు వేరేనే. కంపెనీలు పెట్టి ఎవరిని బతికిస్తున్నారయ్యా అంటే కార్పొరేటు ధనవంతులని గృహస్థులని బతికిస్తున్నారు. అర్థమైంది కదా. ఒక్కొక్క స్వామికి 100 కంపెనీలు ఉంటాయి, 100 ల్యాండ్స్ ఉంటాయి, ఎకరాలు ఉంటాయి, ఎందుకు? ఏం సేవ చేస్తున్నారు? ఇక్కడ వచ్చి చూడండి, మన మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే దరిద్రం ఎక్కడా లేదు. నా ఆవేదన అంతా ఒకటి ఏంటంటే, సద్వినియోగం చేసుకోండి, తీసుకున్నారు కదా దాన్ని సద్వినియోగం చేసేయండి. చేసేదేమో 5 పైసల సేవ, తీసుకునేది 1 కోటి రూపాయలు. అంటే ఇప్పుడు ఆయన వదిలే, ఆయన కంపెనీ పెట్టుకున్నాడు, ఏదో నడిపిస్తున్నాడు, కొంత గురుకుల నడుపుకుంటున్నాడు. ఆయన అయితే చందాలకు తిరుగుతలేడు కదా, ఆయన అనొద్దు. అది ఏదో నేను చెప్పుకుంటున్నాడు. ఆయన ఒక కంపెనీ పెట్టుకున్నాడు, ఆయన కంపెనీ బాబా అనుకోండి, నష్టమేముంది? అర్థమైంది కదా. యోగానన్న ఫ్రీ చెప్తున్నాడు కదా కనీసం. సరే ఇప్పుడు ఏదున్నా ఇది చెప్ప, ఆవేదన ఒకటి ఏంటంటే, ఋషుల ఆశయం లేదు, తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు, భగవంతుడు ఉన్నాడు ఇస్తాడు సేవ చేస్తే, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఒక రైతుకు ఉంటుంది, నేను విత్తనాలు వేస్తాను, వర్షం వస్తుంది, భగవంతుడు రక్షిస్తాడు, ఒక సంవత్సరం పంట పోయినా ఒక సంవత్సరం వస్తుంది, ఈసారి పంట పండలేదని రైతు ఊరుకోడు, భగవంతుని మీద విశ్వాసం, వర్షం వస్తుందని. భగవంతుడు ఇస్తాడు ఉన్న డబ్బులతో సేవ చేస్తే అని విశ్వాసంతో మఠాలని రన్ చేయాలి. వీళ్ళ మీద వీళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ లేదు. ఒక అడవిలో కూర్చొని కొండ గుహలో కూర్చొని తపస్సు చేస్తుంటే కూడా భగవంతుడు నాకు భోజనం ఇస్తాడనే కాన్ఫిడెన్స్ ఉండాలి. మలయాళ స్వామి అట్లే కూర్చుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆకలి వేసిందంట, ఆయన ఆకలి, అక్కడ గుమ్మస్త పడుకున్న వాడిని ఒక దెబ్బ కొట్టి, పో నా భక్తుడి ఆకలిలో ఉన్నాడు 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు అంటే కళ్ళనేమని మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ ఒకటి చెంప మీద లాగి ఇట్లా కొట్టాడు, మళ్ళీ నొప్పించి ఏంటిది అని అంటే, అంటే అక్కడ ఆ కొండ గుహలో గోగర్భంలో ఆకలిలో ఉన్నాడు నా భక్తుడు పో అని అంటే అక్కడ అన్నదానం జరుగుతుంటే పార్సీలు కట్టించుకొని పోయి ఆ యొక్క నది పారుతుంటే రాలేకపోయాడు, ఒక వెదురు బొంగు గడి నుంచి అవతలికి ఇచ్చాడు. నేను ఆకలికి బాధపడతలేను, నేను సమస్తము త్యాగం చేసి వస్తే నీ కృప నా మీద లేకపోయా స్వామి అని కన్నీరు గారుస్తాడు, వెంటనే భోజనం వచ్చేసింది. వివేకానంద స్వామి, నేను గృహస్థుని, జాబ్ చేసుకుంటున్నా, మంచి వేడివేడి జిలేబీలు తింటున్నా, నీ ముఖం చూస్తే ఆకలిలో ఉన్నామని లాక్కున్నావు, ఈ ఎందుకు పని చేసుకోవచ్చు కదా అని ఏలన చేస్తాడు. వెంటనే రామకృష్ణ పరమహంస వచ్చేసి నా శిష్యుడు ఆకలిలో ఉన్నాడని జిలేబీ బండి వాడు పడుకుంటే ఇట్లా పంపిస్తాడు. పంపించినప్పుడు లేదు ఎవరు అని మళ్ళీ పడుకుంటాడు, నీకేనా నేను చెప్పేది అంటాడు. ఎవరికి ఇవ్వాలి స్వామి అంటే అక్కడ ఎదురుగా ఉన్నాడు చూడు అతనికంటే, ఈ తీసుకోండి స్వామి అని వేడివేడి జిలేబీ వెళ్ళి ఇవ్వడానికి వస్తాడు. నాకో ఎవరికో, నువ్వు నాకు పరిచయం లేదు, ఎవరికో ఇవ్వాలని నాకు ఇస్తున్నావు, నువ్వు నాకు కాకపోవచ్చు, మళ్ళీ ఆలోచన చేసుకుంటే నీకే చెప్పారు ఒక పెద్ద ఆయన వచ్చేసి అంటాడు. ఇలాంటిదే నేను ఒక యోగి ఆత్మకథలో కూడా యోగానంద భక్తుడి ఆకలి భగవంతుడికి వస్తుంది. అర్థమైంది కదా. నువ్వు ఒక మఠము రన్ చేయడం కాదు, ఎట్లా నడుస్తుంది నేను వేసిన మఠము, లేకపోతే నా ఆకలి ఎవరు తీరుస్తాడు, నాకు వస్త్రాలు ఎవరు ఇస్తాడు, నాకు తిండి ఎవరు ఇస్తాడు అని కాన్ఫిడెన్స్ భగవంతుడి మీద లేనివాడు ఎందుకు సన్యసించే హక్కు లేదు. ఒక గృహస్థులు సామాన్యులకు అది ఉండాలి తప్ప, ఒక సన్యాసి అయ్యి భగవంతుడికి సెలెండర్ అయ్యి జీవితం త్యాగం చేసి వచ్చినప్పుడు సేవ చేయాలి ప్రపంచాన్ని దోచుకోవడానికేనా? ఋషులంతా ఇట్లే చేశారా? అంటే తన మీద తనకు, భగవంతుడి మీద తనకు కాన్ఫిడెన్స్ లేదని అర్థం. సరే ఇంకా ఇదంతా అనవసరం మాటలు, ఈ వదిలేయండి. కానీ ఏదన్నా యోగుల గురించి మాట్లాడదాం, భోగుల గురించి వద్దు. అదే స్వామి, మీరు అదే ఆ బుక్ లో మీరు బాబాజీ గారిని దర్శనం చేసుకున్నారు కదా, ఆయన బాబాజీ గారు చెప్తారు కదా మీకు, అంటే మీరు 12 జన్మల నుంచి నాకు తెలుసు
సో నేనే చిన్నప్పటి నుంచి నిన్ను ఇలా మలిచాను అనేసి చెప్తారు కదా, అంటే ఈ మార్గాల్ని నేనే చూపించాను అనేసి మీకు చెప్తారు కదా. ఇక్కడ చూడండి అమ్మా, ఆత్మస్థుతి అవుతారని నన్ను 20 సంవత్సరాల నుంచి అడుగుతుంటే నోరు ఇప్పలే, అర్థమైందా? ఇక్కడ ఒక పుస్తకం నేను తట్టుకోలేక ఒక పుస్తక రూపంలో చేసి నేను మర్చిపోయాను అది కూడా, అర్థమైందా? ఒకటి ఎందుకంటే దాన్ని ఎక్కువ చర్చించరు, తన పర్సనల్స్ గురించి కానీ ఎదుటి వాళ్ళు చర్చించుకోవాలి తప్ప యోగులు చర్చించుకోరు. ఒకటి ఏంటిదంటే ఈ యొక్క మరి ఆ మహనీయులు ఎట్లా ఎంచుకుంటారు, స్వార్థపరులను ఎంచుకుంటారా? ఆ మహనీయులు ఆజ్ఞ వేస్తే వచ్చి నేను సేవలు చేస్తున్నాను, నేను స్వార్థపరుని అయితే ఆయన కనీసం ఆయన చూపు నా మీద ఉంటుందా, ఆయన దృష్టి నా మీద ఉంటుందా, ఆయన ఆశీర్వాదం నా మీద ఉంటుందా? లేదు స్వామి, నా క్వశ్చన్ ఆ రుచి నన్ను ఆశీర్వదించి సేవకు పంపిందని అంటే మరి నా ప్రవర్తన ఎట్లుండాలి? మరి నేను కూడా సామాన్యులు అన్ని మఠాలు లేక స్వార్థపరునిగా ప్రవర్తిస్తే మళ్ళీ ఆ రుచి నన్ను హిమాలయాలకు వెళ్ళి పంపించేసిండు అని నేను ఎట్లా చెప్పుకోగలుగుతాను? అర్థమైంది కదా, దానికి అర్థమన్నా ఉండాలి కదా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీరు క్రియాయోగం చేస్తే ఎటువంటి వాళ్ళైనా 3 జన్మలలో తరిస్తారు, అంటే నార్మల్ గా చేసినా కూడా అని అన్నారు కదా. 12 జన్మలు ఎందుకు కట్టిందని క్వశ్చన్. 3 జన్మల్లో క్రియాయోగి ఎట్టి మంద బుద్ధి వాడైనా తరిస్తాడు? ఇప్పుడు రామకృష్ణ పరమహంస మళ్ళీ జన్మ తీసుకుంటాను అన్నాడు, మలయాళ స్వామి మళ్ళీ జన్మ తీసుకుంటా ఎన్లైట్మెంట్ పర్సన్ కదా, పరమానంద స్వామి మళ్ళీ జన్మ తీసుకుంటా అంటున్నాడు. అప్పుడు కూడా నాకు అదే క్వశ్చన్, ఎందుకు వీళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాలని? ఇక్కడ చూడండమ్మా, ఉత్తరాయణంలో దేహ త్యాగం చేసిన వాళ్ళకు మోక్షం వస్తుంది, దక్షిణాయనంలో వదిలేటోళ్ళకి జన్మ వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. దక్షిణాయనం అంటే సూక్ష్మ, ఉత్తరాయణం అంటే సుష్మ నాడి ఉంటే దేహం వదిలిన వాళ్ళకి మోక్షము, దక్షిణాయనం అంటే ఈడా పింగల నాడిలో నుంచి వదిలిన వాళ్ళకి. ఇక తమో గుణస్తులు ఏ ముక్కో చెవో నవరంధ్రాల్లో ఎక్కడైనా ఒక దగ్గర వదలొచ్చు, అది తమో గుణస్తులు వదిలేదు. కానీ అయినా ఎక్కడ ఎట్లా అనేది కాదు, యోగి ఇప్పుడు గురువులు ఆజ్ఞ వింటాడు, భగవంతుడు ఆజ్ఞ వింటాడు, తన ఇష్టం ఉంటే కూడా తీసుకుంటాడు, ఒకరి అధికారాలు తన మీద చెల్లవు, తన ఓన్ గా డిసైడ్ చేసుకుంటాడు. ఇప్పుడు కొంతమందికి ఏమయ్యా నీకు అన్నదానం ఎక్కువ ఇష్టం, ఊరికి అన్నదానం పెట్టి పెడుతున్నావంటే కాశీనాయన 200 సత్రాలు పెట్టాడు, అన్ని అన్నదానాలే. నేను గొప్ప ఋషులని బాగా పొగుడుతుంటాను, ఎప్పుడెప్పుడు ఉపమానాలుగా చెప్తుంటాను, వాళ్ళ గురించి గొప్పగా పొగుడుతుంటాను, ఇంటర్వ్యూలు చేస్తుంటాను, పుస్తకాలు రాస్తుంటాను వాళ్ళ కోసం, గొప్ప వాళ్ళ గురించి చేయాలి. ఇప్పుడేమో భోగులు ఏం చేస్తున్నారంటే ఋషుల గౌరవం పొందుతున్నారు, ఋషులేమో పిచ్చలలాక కష్టాలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు నిజమైన ఋషులు. భోగులేమో బంగారు సింహాసనాలు హెలికాప్టర్లు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. యోగుల ఋషులు అంటే నక్క పులి చర్మం కప్పుకొని వచ్చింది ఈ కలియుగంలో. అట్లా ఈ విధంగా మెయిన్ ఏంటంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, జన్మ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. మరి రామకృష్ణ పరమహంస రమణ మహర్షి మలయాళ స్వామి వీళ్ళంతా ఎందుకు తీసుకున్నారు, ఎన్లైట్మెంట్ పర్సన్ కదా, వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది అనమాట. నేను ఇంతవరకే చెప్పినాను, గోల్డ్ మెడలు అంటే టెర్రరిస్టును పట్టించిన వాడికి గోల్డ్ మెడల్ ఇచ్చింది ప్రభుత్వం, తీసుకోకపోవచ్చు అతని ఇష్టం. కానీ తప్పు చేసిన వాడు మాత్రం జైలుకి వెళ్ళడం ఇష్టం లేదంటే ఒప్పుకోరు కదా. కర్మని జీరో చేసుకున్న వాళ్ళకి వాళ్ళకు జన్మ తీసుకోవచ్చు, వాళ్ళకు ఆ స్వేచ్ఛ ఉంటుంది, మిగతా వాళ్ళకు స్వేచ్ఛ ఉండదు. జాబ్ వచ్చినాక చేయాలన్నా వద్దా అనేది అది మీ ఇష్టం, అంతేనా కదా. ఆయన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు జాబ్, నాకు ఇవ్వచ్చు కదా జాబ్ నాకు లేదని ఎవరన్నా అన్నారనుకో, కొంతమంది జాబ్ వచ్చినా కానీ చేయరు వాళ్ళకి ఇష్టం లేక, అంతేనా కదమ్మ. అది వీళ్ళకు ఫ్రీడమ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, వీళ్ళ మీద ఎవరి అధికారాలు చెల్లవు. కాకపోతే గురువులని రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు హనుమంతుడికి బ్రహ్మాస్త్రానికి కూడా కట్టుబడడు, కానీ రెస్పెక్ట్ ఇచ్చిండు బ్రహ్మాస్త్రానికి, అవునా? ఇప్పుడు ఆ లంకలో అతన్ని పట్టుకోవాలంటే దొరకడు కదా, దొరకనప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తారు చివరికి, కానీ బ్రహ్మాస్త్రానికి నమస్కరించి సెలెండర్ అయ్యాడు, అవునా? అంటేనే గురువు ఆజ్ఞకు గాని భగవంతుడి ఆజ్ఞకు గాని వీళ్ళు విలువ ఇచ్చి దాన్ని పాటిస్తారు, అంతేకాని వీళ్ళు భగవంతుడికి గురువుకు దాసుడే అంటారు. ఇప్పుడు నేను దాసోహం కౌశలేంద్రస్య అంటాడు, అష్ట సిద్ధులు కలిగి లంకినికి 5 తలలతోటి ఆకాశం అంత శరీరాన్ని చూపుతాడు, విశ్వరూపాన్ని చూపి కూడా నేను శ్రీరామచంద్రుని దాసుని అంటాడు. శంకరాచార్య మహామేధావి చిన్నప్పుడే చాలా గొప్ప గొప్ప మహిమలు అష్ట సిద్ధులు కలిగిన వాడు, నేను రామ గోవింద గౌడపాదుల దాసుని అంటాడు. నేను రామకృష్ణ అదే శ్రీరామకృష్ణుని దాసులం మేము అంటాడు వివేకానంద స్వామి.
అర్థమైంది కదా, మూలాన్ని మర్చిపోరు వాళ్ళు. అదే వివేకానంద కేంద్ర పెట్టలే, రామకృష్ణ మిషన్ లాని పెట్టాడు. అలా వాళ్ళ గురుభక్తి వాళ్ళ యొక్క ఇది అన్నమాట. కనుక ఒకటి మెయిన్ ఏంటంటే, మరి ఒక యుగాత్మకతలు కూడా యుక్తేశ్వరగిరి మహారాజు గురించి ఎంత గొప్పగా రాసుకున్నాడు గురువు గురించి. అవునా, నీ ముసల్తనంలో కూడా మీ అమ్మ చేసిన సేవలు మీ అమ్మని ఎంత గుర్తు చేసుకుంటావా లేదా? ఆడవాళ్ళకు తల్లిగారిల్లు ఎంత ఎంత అంటారు అన్నమాట, అంటారు అత్తగారిల్లు ఎంత మంచిగా చూసుకున్నా తల్లిగారు మమ్మకారం పోదు అంటారు. అవునా, ఎందుకంటే మూలాన్ని మర్చిపోకూడదు మూలం. అవునా, అట్లా. కనుక ఆ పరిస్థితి ఇప్పుడు ఇంత పెద్దగా అయినా ఇంటికి పంపించింది తల్లిగారి ఇంటి నుంచే కదా. అంతవరకు చదివి విద్య చదివియడము కట్నము కానుకలు మనల్ని కంటికి రెప్పన చిన్న పర్సన్ చూసుకున్నారు కదా. కనుక ఇదైనా మనకు ఈ విధంగా ఆ యొక్క గురువు ఆజ్ఞ వింటారు, దైవం ఆజ్ఞ వింటారు, ఇంకా లేదంటే వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు. ఇది వాళ్ళకు ఋషులకు స్వేచ్ఛ ఉంటది, వాళ్ళ మీద ఎవరి ఆజ్ఞ చెల్లదు. కానీ భగవంతుడు ఆజ్ఞ వినవలసిందే. పంచభూతాలు ఇంటలేవా? వర్షం కురవమన్నప్పుడు కురవాలి, ఎండాకాలం వానకాలం చలికాలం పర్ఫెక్ట్ నడుస్తున్నాయి, అన్ని కాలాలు అన్ని ఋతువులు చక్కగా నడుస్తున్నాయి. సూర్యుడు టైం టు టైం వస్తున్నాడు, నేను సూర్యుడినే కదా 12 గంటలకు వస్తా, లేదు 6 గంటలకు వస్తాడు 6 గంటలకు పోతాడు. భగవంతుని ఆజ్ఞ ఇవి, టైం టేబుల్ ఋషులు కూడా పాటిస్తారు. ఒకటి ఏంటంటే, ఇది అంటే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, జన్మకు రావచ్చు జన్మ వద్దనుకోవచ్చు. ఋషికి స్వేచ్ఛ ఉంటుంది, మిగతా వాళ్ళకి స్వేచ్ఛ ఉండదు. నిర్వికల్ప సమాధి అందుకొని ఎన్లైట్మెంట్ పొందిన ఋషికి జన్మ తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంటుంది. తక్కిన వారికి కర్మ చేత ఈడవబడతారు వాళ్ళు. వాళ్ళకి ఇష్టం లేకున్నా ఆ కర్మ చేయవలసిందే, ఇష్టం లేకున్నా జన్మ తీసుకోవాల్సిందే, ఇష్టం లేకున్నా అనుభవించవలసిందే. ప్రారంభం ప్రకారం ఇంకొకటి ఏంటంటే, నా ప్రశ్న, దేవుడికి మనల్ని సృష్టించడం దేవుడి పని, ఆయన పని చేసేసారు, మనం పుట్టాము పెరుగుతున్నాము, ఇంకా ఆయనకి ఇంకా ఆయన మనతో ఎందుకు ఉంటారు? ఆయన అంటే మనం ఏం చేస్తామని చూస్తారు, కానీ ఆయన ఇంకా నాకు హెల్ప్ చేయాలి, నాకు ఇంకేదైనా చెయ్యాలి అని ఎందుకు అనుకుంటారు? ఇంకొకటి, భగవద్గీతలో ఎవరి పాపాలు ఎవరు పుణ్యం తీసుకొని వాళ్ళ కర్మానుసారంగానే నేను ఆడిస్తుంటాను అంటే కర్మచక్రం పెట్టాడు కాబట్టి దాని ప్రకారంగానే ఇప్పుడు నువ్వు వాటర్ మిషన్ కడుపుకొని 1 రూపాయి ఇస్తే 1 రూపాయి వాటర్, 2 రూపాయలు వేస్తే 2 రూపాయలు వాటర్ తీసుకుంటావు, అంతకంటే ఎక్కువ తీసుకోలేవు, నువ్వు ఎంత కాయన వేసినావు అంతే. అలాగే ఈ కర్మచక్రంలో పాపం గాని పుణ్యం గాని అనుభవించడానికి స్వర్గములు నరకములు గాని ఈ భూలోకములు గాని సుఖం అనుభవించినా దుఃఖం అనుభవించినా ఎక్కడ అనుభవించినా కర్మానుసారంగానే వస్తుంది. భగవంతుడు దాన్ని ఏమి అయ్యా నీ ఇష్టం అయ్యా ఏ కాయన వేసినావో అంతే వాటర్ వస్తుంది నీకు, నేనేం లేదు మిషన్ సెట్టింగ్ ఉందండి, నాకెవరు బంధువులు లేదు రిలేషన్, నేనేం పాటించను అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మంచి గాని చెడు గాని. కానీ ఈ కర్మచక్రం ప్రకారమే ఉంటారు తప్ప భగవంతుడు ఇవన్నీ ఏమి స్వీకరించడు, ఆయనకు సంబంధం లేని విషయం ఇవన్నీ. గుడికి వెళ్ళి అందరూ కోరుకుంటారు కదా, మాకు ఇట్లా కావాలి మాకు అలా కావాలి అంటే వాళ్ళకు కర్మ జరిగినప్పుడు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఖాతాలో పుణ్యం ఉన్నదనుకో, కొన్ని సంకల్పాలు గుడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు భగవంతుని ప్రేరు చేసినప్పుడు కొన్ని శుభాలు జరుగుతాయి. ఇంకొకటి, ప్రార్థన వలన పశ్చాత్తాపం వలన పుణ్యం వలన కొన్ని కొన్ని కర్మల ప్రభావం తగ్గించబడుతుంది. ఇప్పుడు గాంధీ జయంతి రోజు 10 ఏళ్ళు శిక్ష అనుభవించే వాడిని 5 ఏళ్ళే ఖైదీలను ఎందుకు వదులుతారు? వాళ్ళలో ప్రవర్తన వచ్చినప్పుడు ఓహో ఇతను మారాడు, ఇతను సమాజంలోకి వెళ్తే ఇతని వలన కీడు జరగదు మేలు జరుగుతుంది అన్నప్పుడు 5 ఏళ్ళ శిక్ష మినహాయించినట్టే కదా. నువ్వు మంచిగా వర్క్ చేస్తే ప్రమోషన్స్ వస్తాయి కదా, నాకంటే వెనకొచ్చింది నాకెందుకు ప్రమోషన్ ఇచ్చారు అని ఏడుపు ఎందుకు? మనం కూడా మంచి వర్క్ చేస్తే మనకు ప్రమోషన్ వస్తుంది అనుకోవాలి కదా, ఎందుకు మిగతా వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేయాలనే కదా ప్రమోషన్ ఏమి ఎందుకు ఇస్తారు అంతేనా? చాలా మంది ఎందుకంటే ప్రపంచంలో దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అన్ని మంచి జరుగుతాయి చెడు జరుగుతాయి, ఆ తేడా అంటే గతంలో పుణ్యం అయితే ఉంది కదా, వాడు నాస్తికుడే కావచ్చు కానీ ఎవరికి కీడు చేయకూడదు చేయడు, సత్యమే పలుకుతాడు ధర్మంగా ఉండొచ్చు. కొంతమంది నామాలు ఇంట పెట్టుకొని అంత పెట్టుకొని నానా చెడు కార్యాలు చేయొచ్చు మోసాలు చేయొచ్చు, పైకి మాత్రం భక్తుడు గెటప్లో కనిపిస్తారు. కొంతమంది పెద్ద పెద్ద మఠాలు నడిపేటోళ్ళు భక్తులు ఏం చేస్తారు తెలుసా, పెద్ద పంగనామాలు పెట్టుకుంటారు యజ్ఞాలు చేస్తారు మహాభక్తులు లాగా నడిపిస్తారు, రైతులకి 1000 ఎకరాలు కబ్జాలు పెడతారు బుల్లెట్లతోటి కాల్ చేస్తారు, వాడు 1000 మంది రైతులను కాల్చింది తెలియదు, పైకేమో భక్తుడానికి సమాజం అనుకుంటాడు, వాడు మహారాక్షసుడు ఉంటాడు. మరి వీడు బెస్టా లేదంటే సత్యం పలికి నాస్తికుడు బెస్టా?
ఎందుకంటే అమ్మ అయ్యా అంటే బీదోళ్ళకి ఇన్ని బట్టలు ఇస్తాడు, ఇంత తిండి పెడతాడు, ఇవ్వండి లాక్కోడు. వీడు కష్టంలోనికి వెళ్ళే ఇంత హెల్ప్ చేస్తాడు. ఇతను శ్రమించిన దాంట్లోకి వెళ్ళే పది మందికి సాయం చేస్తుంటాడు, కానీ ఈ ఊచే పూజలు యజ్ఞాలు ఇవి అవి చేయడు. హెల్పింగ్ నేచర్ ఉంది. దోచు వీడికేమో పేరుకు పూజలు చేసినట్టే ఉంటాడు, ప్రపంచాన్నంతా దోచుకునేడమే ఉంటుంది. కనుక ఇక్కడ అనేది సర్వజీవుల్లో భగవంతుని చూడు, సర్వాన్ని సమానంగా చూడు, సమాజానికి సేవ చేయి. అంతేగాని ఊరికే నువ్వు ఇట్లా పై పైకి ఒక తిరిగ లోపల ఒక తిరిగి ఉండకూడదు కదా. భగవంతుడు సత్యము. ఇప్పుడు అర్జునుడు కృష్ణుని దర్శనం చేశాడు, విశ్వరూపాన్ని, విశ్వరూపాన్ని దర్శనం చేశాడు, ప్లస్ భగవద్గీతని స్వయంగా కృష్ణుని నోటికుంటా విన్నాడు. కానీ పక్కనే ఉండి దుర్యోధనుడి వినలేకపోయాడు, విశ్వరూపాన్ని చూడలేకపోయాడు. కానీ చనిపోయినప్పుడు శరీరంతో చనిపో ఇప్పుడు శరీరంతో స్వర్గము ధర్మరాజు పోయాడు, చనిపోయినాక స్వర్గము అర్జునుడు పోయాడు. ఎందుకు ఆయనది శరీరం అంత పవిత్రము, శరీరంతో స్వర్గం ఎవరు పోరు, ఎందుకు పోగలిగాడు ధర్మరాజు? సత్యం నాస్తి పరో తపః, సత్యాన్ని మించిన తపస్సు లేదు, సత్యాన్ని మించిన ఇది లేదు. కనుక సత్యమే తపస్సు, సత్యమే భగవంతుడు. కనుక ఈ అందుకనే ఈ యొక్క ఇది అనేది చాలా ముఖ్యం. అయితే గుడికి వెళ్ళినప్పుడు మనం దేవుడిని ఏమని ప్రార్థించాలి? వాడు నాస్తి, నాస్తికుడే కావచ్చు కానీ సత్యంగా ధర్మంగా ఉండొచ్చు. దేవుడిని ఏమని ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలి? నాకు డబ్బులు కావాలని ఒకరు, కారు కావాలని ఒకరు, ఉద్యోగం కావాలని ఒకరు, అమెరికా వీసా కావాలని ఒకరు, లేకపోతే నాకు పిల్లలు కావాలని ఒకరు, నా పిల్లలకు పెళ్లిళ్ళు కావాలని ముసలోళ్ళు, ఆరోగ్యం బాగుండాలని వృద్ధులు, లేకపోతే మంచిగా ఉండాలని మీ తాత కూడా కోరుకోవచ్చు. మంచిగా అంటే మీ తాత ఇప్పుడు లేరు కానీ ఇంకా సంథింగ్, మీ అమ్మమ్మల తాత ఇట్లా అంతేనా కదా, మా మనవరానికి ప్రమోషన్ రాని అని అట్లా అంటే ఇట్లా మొక్కుకునే వాళ్ళు ఒక కేటగిరీ అయితే భౌతికులు అంటారు వీళ్ళని. ఆధ్యాత్మికంగా ఉండేటోళ్ళు భగవంతుడా నాకు మనశ్శాంతిని, నాకు మనసుని చంచలమైన కోతి లాంటి మనసు, నాకు నీ పాదాల ఎందు లయం చేయి నా మనసుని, నీ రూపం మీద నన్ను నా మనసు లయం చేయి, నాకేదొద్దు భగవంతుడా మోక్షమే కావాలని ఉద్యోగులు అనొచ్చు, వ్యవసాయ చేసేటోళ్ళు అనొచ్చు, వ్యాపారులు అనొచ్చు, చిన్నపిల్లలు అనొచ్చు, ముసలుళ్ళు అనొచ్చు, తేడా లేదు దీనికి. వయసుతో స్త్రీలు పురుషులు అనే తేడా లేదు. ఎవరైనా అట్లా భగవంతుడా నాకు మోక్షం కావాలి, నా మనసు నీలో నా లయం చేయి స్వామి అని కోరుకునేటోళ్ళు ఉండొచ్చు. వీళ్ళెవరు భక్తి వాళ్ళు, ఆధ్యాత్మిక వాళ్ళు ఇలా కోరుకుంటారు. ఇవన్నీ అశాశ్వతమైనవి, ఇక్కడ వదిలిపెట్టుకోయేట్లు ఎందుకు కోరుకోవాలి? ఇప్పుడు ఇక్కడ ధనవంతులుగా ఉన్నాము, పైలోకాల్లో మరి బీద వాళ్ళకి ఎందుకు పోవాలి? బీద వాళ్ళకి ఎందుకు పోవాలి? ఇక్కడ సాధన అనే సంపద, జ్ఞానం అనే సంపదని తీసుకెళ్ళాలి, ప్రాపర్టీని తీసుకెళ్ళాలి. ఇక్కడ సంపన్నులుగా ఉండండి, పైలోకాలుగా కూడా సంపన్నులుగా వెళ్ళండి. గురువు గారు నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది, అంటే ఇట్లా సాధన చేయకుండా పేర్చింది అంతేనా కదా. మరి వారికి అన్నమో ఇదో అదో పెట్టాలి కదా, బ్రేక్ఫాస్ట్ టైం అయింది ఉదయం అంతేనా కదా. అమ్మ చెప్పండి తల్లి. అది అంటే మామూలుగా మనము ఇట్లా ఈ సాధన అంటే కుండలిని యాక్టివేషన్ కావడానికి నార్మల్ గా ఈ క్రియా సాధన లేకుండా కొందరు మంత్ర సాధన అంటే మంత్ర జపం చేస్తా ఉంటారు కదా, దాని వల్ల కూడా మనకి కుండలిని యాక్టివేట్ అవుతుందా? అమెరికా ఫ్లైట్ లోనే ఎందుకు వెళ్ళాలి, నడిచి కూడా వెళ్తారు కదా కొంతమంది. అంటే నడిచి వెళ్ళండి, నష్టమేమింది, 6 నెలలకు ఏమో సంవత్సరాలకు పోతారు అంతేనా కదా. మీ దగ్గర ఫ్లైట్ ఉన్నాక టికెట్ ఉన్నాక ఇంకా మరి ఫ్లైట్ లో కూర్చొని వెళ్ళొచ్చు కదా. ఫ్లైట్ టికెట్ లేనప్పుడు ఏ డబ్బులు లేవు, బీదవాన్ని నేను అమెరికా చూడాలని ఉంది, నడుచుకుంటూ వెళ్తున్నానంటే వెళ్ళని మరి అంతేనా కదమ్మా. అట్లాగే ఇప్పుడు స్టార్టింగ్ లో అనేక అనేక వేల ప్రశ్నలు వస్తాయి మీకు కాదు. ఇప్పుడు నేను కూడా అంటే ఎవరైనా కానీ ఇప్పుడు కేజీ నుంచి పీజీ వరకు చదివిన వాళ్ళు ఎవరైనా ఆధ్యాత్మికంలో 0 అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు కాబట్టి తెలుస్తుంది మాకు ఏమీ తెలియదు కాబట్టి స్టార్టింగ్ లో కొన్ని డౌట్లు ఉంటాయి, స్టార్టింగ్ లో బిగినింగ్ లో కొన్ని ఉంటాయి, మధ్యలో కొన్ని ఉంటాయి, ఎండింగ్ లో కొన్ని ఉంటాయి. ఈ స్టార్టింగ్ లో అనేకమైన సందేహాలు ఉంటాయి. సాధన పెంచుకుంటూ ఈ డౌట్లని పక్కకెట్టి సాధనను డీప్ గా చేసుకుంటూ పోతే లోపల నుంచి ఆన్సర్స్ వస్తాయి. నేను చిన్నపిల్లని అనేకమైన సందేహాలు నేను అడిగితే నవ్వుకుంటానని లోపలనే ఉంచుకొని డీప్ గా సాధన చేసేవాడిని చిన్నప్పుడు. ఈ బుక్స్ దొరకవు, ఆన్లైన్ లేదు, నెట్ లేదు, ఫోన్ లేదు, కరెంటు లేదు, పూర్వకాలంలో టీవీలు లేవు, ఒక బుక్ కూడా దొరకలేదు చిన్నప్పుడు. అట్లా లోపల నుంచి వచ్చిన ఆన్సర్స్ అంటే అది కరెక్టే నా గురువు గారు, ఎందుకంటే నాకు చాలా వరకు నా క్వశ్చన్స్ కి ఒక్కొక్కసారి నాకు చూపిస్తుంది అన్నమాట. అంటే నా దృష్టి లేకపోయినా
ఇట్లా చూసినప్పుడు అది నాకు నా క్వశ్చన్ కి అది ఆన్సర్ కనెక్ట్ అయిపోతుంది. అది మనం ఒకటి కొత్తలో ఉండే డౌట్లు ఒక స్థితికి వెళ్ళినాక రావు, తక్కువ తగ్గుతుంటాయి, తగ్గుతూ 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 లాస్ట్ వరకు లోపల నుంచి ఆన్సర్స్ వస్తుంటాయి. అలా కనుక ఇవన్నీ సందేహాలు రోజు సాధన బాగా చేస్తూ 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 సాధన పెంచుకుంటూ పోతే అన్ని అవే సందేహాలు అన్ని తొలగిపోతాయి. మామూలుగా కొందరు అంటారు కదా, అంటే ధ్యానంలో నేను ఇది చూసినాను అది చూసినాను, అంటే మనకి ఏదైనా దృశ్యం కనిపిస్తుంది అని అంటారు కదా, అప్పుడు చూసినప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు మనం ఎలాగ కళ్ళు తెరిచి చూస్తామో అప్పుడు ధ్యానంలో చూసినప్పుడు కూడా అంతే క్లియర్ గా ఉంటుందా? ఇంకొకటి తల్లి, ఒకటి ఐఫోన్ అని పెట్టుకున్నాడు, ఐ పక్కన ఈ పెట్టాడు, ఐ ఫోన్ అంటే వీడు కొత్త వాడు కన్ఫ్యూజ్ అయ్యండి, ఈ ఫోన్ కొనాలా ఈ ఫోన్ కొనాలా అన్నాడు, నాదే బెస్ట్ నాదే బెస్ట్ అంటున్నాడు. ఒరిజినల్ ఐఫోన్ వేరే ఉంది అంటే నా కంపెనీ పేరు నేను ఎట్లా పెట్టుకున్నావు అని నేను కేసు వేస్తానంటే నీది సగం యాపిల్ నాది ఫుల్ ఆపిల్ అయి చూడు అన్నాడంట, నాది ఫుల్ ఆపిల్ చూడు నీది సగం యాపిల్ అన్నాడంట ఐ కంపెనీ వాడిని. అంటే ఇప్పుడు కూడా రకరకాల పుస్తకాలు, రకరకాల మాస్టర్స్, రకరకాల ఇదని వ్యాపారం కోసము, డబ్బు కోసము, డబ్బు కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, డబ్బు కోసం పుస్తకాలు రాస్తారు, డబ్బు కోసం మఠాలు నడుపుతున్నారు, డబ్బు కోసం గురీజులుగా ఉన్నారు. పోనీ డబ్బు నేను ఆశిస్తలేనని ఎవరైనా ప్రశ్నించినప్పుడు నువ్వు ఫ్రీ సర్వీస్ చేసి చూపెట్టాలని నేను అంటాను. అర్థమైందా? నేను డబ్బు కోసం ఇది పెట్టలే అని అన్నారనుకో ఎవరన్నా, డబ్బు కోసం పెట్టినోడివి నువ్వు ఫ్రీ చేస్తే అప్పుడు నిన్ను ఒప్పుకోవచ్చు. అర్థమైంది కదా? ఏమయ్యా ఫంక్షన్ చూసుకొని కానీ వస్తుంది, కేజీ తింటివి చూసుకోవాలన్నోడివి ఇట్లా వచ్చి చూసుకొనికి వస్తుంది, అంతేనా కదా? నువ్వు మా బంధుత్వమే కావు, నువ్వు మా బంధువే కావు, నువ్వెవరో నాకు తెలియదు, ముక్కు తెలియదు ముఖం తెలియదు, బాగా కేజీ తింటివి. నేను చూసుకోనికి తిండికి రాలేదండి, నేను వచ్చి చూసుకొనికి వచ్చినాను. ఏమే అబ్బే అంటే నీ కార్డు ఏది అంటే కార్డు ఏమి లేదు, ఏదో చూద్దామని వచ్చినాను అంటే మరి చూద్దామని వచ్చినాడు. ఇది పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు నిజంగా నువ్వు సేవ చేయాలి సమాజానికి అన్నవాడికి, ఏ రూపంలోనైనా సమాజానికి నువ్వు సేవ చేయనికనే వస్తావు, డబ్బుల కోసం పని చేయవు. డబ్బుల కోసం పని చేస్తూ ఇప్పుడు మరి నేను సేవకుని అంటే కుదరదు కదా అది. కనుక ఇక్కడ చాలా సంస్థలు మిస్గైడ్ ఇస్తున్నాయి ఆధ్యాత్మికం. భగవద్గీత ప్రకారం చెప్తే ఒప్పుకుంటాము, ఉపనిషత్తుల ప్రకారం చెప్తే, పతంజలి సూత్రాల ప్రకారం చెప్తే, వివేకానంద స్వామి ప్రకారము, రామకృష్ణ పరమహంస ప్రకారము, బుద్ధుడి ప్రకారము, కానీ బుద్ధుడి ప్రకారం కొంతమంది బుద్ధుడి ప్రకారం అంటారు, బుద్ధుడి తొందరలో దొక్కుతారు సిద్ధాంతాలు. ఎట్లా? బుద్ధుడు చెప్పిన ధ్యానం చెప్పరు, బుద్ధుడు చెప్పిన అష్టాంగ అష్టాంగ మార్గం చెప్పరు, బుద్ధుడు చెప్పిన పంచశీలాలు వద్దంటారు, యమనియమాలు అక్కర్లేదు, వంద అంతస్తులు కట్టంటారు. వంద అంతస్తులు కడితే ఫౌండేషన్ గట్టిగా లేని నిలుస్తుందా? ఫౌండేషనే అక్కర్లేదు అని ఎవరు చెప్పాడు? ఫౌండేషన్ అక్కర్లేదు, వంద అంతస్తులు కట్టంటారు, యమనియమాలు అక్కర్లేదు, ధ్యానం చేయంటారు, బుద్ధుడు చెప్పిన పంచశీలాలు వద్దు, మార్గమేమో బుద్ధుడి మార్గం అంటున్నావు. ఐఫోన్ అన్నప్పుడు ఐఫోన్ కంపెనీ ఒకటి లోపల పెట్టకుండా ఊకే కవర్ పై కవరు ఐఫోన్ పెట్టేసి లోపల ఉంచి డమ్మీ సామాన్ పెడితే ఐఫోనా నువ్వు చేటర్వా? లేకపోతే ఐఫోన్ ఇదా? కొన్ని కొన్ని కంపెనీ కొన్ని వంద సంవత్సరాల తర్వాత క్వాలిటీ తగ్గిందండి, ఒకప్పుడు బాగుండి అంటారా? నరా ఇంకా కాల్ 6 మినిట్స్ లో క్లోజ్ అవుతుంది. పర్వాలేదమ్మా. అయితే ఇట్లా ఈ విధంగా పరిస్థితి ఏమైందంటే, ఈ నానా రకాలే చూసి బుర్ర పాడు చేసుకోకండి, అన్ని గ్రంథాలే ఋషి చెప్పిన. అంటే ఇది ఏది నేను చూడలేదు, నా క్వశ్చన్ అంటారు కదా, అంటే ఎలా చూడగలుగుతారు అంటే మీరు కలిసారు కదా, అందరికి రాలేదు కొందరికే ఉంది ఉంటుంది. ఇప్పుడు 10 కానుపులు తిన్నా మీకు కొత్త వచ్చేసి నొప్పులు ఇలా తీయాలి అనేటప్పుడు అని చెప్పిండ్రంట, పెళ్లి కాని అమ్మాయి అంటుందంట, పెళ్లి అయినాకు 10 మంది పిల్లలు కన్నాకి ఎలా నొప్పులు తీయాలనో ఎలా ఇది కావాలనో తెలుస్తుంది. ఈ కాలంలో ఎట్లుంటుందంటే నిజమైన ఒరిజినల్ ఒకటి ఉంటుంది, డూప్లికేట్ ఒకటి ఉంటుంది. అర్థమైంది కదా? ఆ పుస్తకాలు చదువు, ఈ నాలెడ్జ్ తోటి ఆ నాలెడ్జ్ తోటి ఏదో గాలి మాటలు మాట్లాడుతుంటారు, ఆఫ్ మైండ్ బుక్స్ చదవడము, గోడ కాని నిండ దిండి నిద్రపోవడము, అదేదో రకరకాలుగా చెప్తుంటారు, ఇంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఎవరైనా చెప్తే శాస్త్ర ప్రమాణంగా ఉండాలి, శాస్త్ర ప్రకారంగా నడుచుకుంటే ఆరోగ్యం అది సిద్ధి పొందుతాం, శాంతి పొందుతాం, మోక్షం పొందుతాం. శాస్త్ర ప్రకారం నడుచుకోకపోతే ఏది పొందము అంత సున్నా అని భగవద్గీత చెప్తుంది. కనుక శాస్త్ర ప్రకారం ఉండాలి. మన నోటి పలికిన మాట గురువు చెప్పింది, శాస్త్రం చెప్పింది, మన అనుభవం కుదరాలి. ఎవరంతటా వాళ్ళు గాలి మాటలు మాట్లాడడం నేర్చారు ఇప్పుడు. కనుక మీరు దీంట్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, మీ స్వయం అనుభవాన్ని నమ్మండి, ఇక్కడ శాస్త్రాన్ని నమ్మండి. భగవద్గీత, పతంజలి సూత్రాలు, ఉపనిషత్తుల ప్రకారం ఉందా సాధన అనుభవాలు, దాన్ని ఫాలో కాండి, ఫాలో దాని ప్రకారం లేకపోతే వదిలిపెట్టండి.
ఇదే సింపుల్. ఏ మనిషి మాట్లాడినా ఇప్పుడు నా మాట కూడా నేను నమ్మవలసిన అవసరం లేదు. శాస్త్ర ప్రమాణంగా ఉండాలి ఏది పలికినా. ఋషులు ఋషుల కంటే గొప్ప మైండ్ కాదు. హెలికాప్టర్ కి రాసిన నక్ష నడుల్లో ఉన్న వాళ్ళది పర్ఫెక్ట్ ఉండదు. అతీంద్ర జ్ఞానులు చెప్పిందే పర్ఫెక్ట్ ఉంటుంది. వీళ్ళు అన్ని ఆఫ్ మైండ్ పుస్తకాలు, ఆఫ్ మైండ్ సాధనలు అన్ని వాళ్ళకి శిక్షణ ఇచ్చేటోళ్ళు, గురు గురువు పెట్టి నిద్రపోయేటోళ్ళు. దివ్య దృష్టి అంటే వాళ్ళు చిన్నప్పుడే చిన్న పిల్లోడి నుంచి 50-60 సంవత్సరాలు కట్టు అన్నం తినకుండా తపస్సు చేశారు. మరి వీళ్ళు ఉట్టి గోడ కాని నిండా నిద్రపోయి 2 రోజులకే గత జన్మలు చూసుకున్నాను, హాస్టల్ ట్రావెలింగ్ చేసినాను, సూక్ష్మయానం చేసినాను, బాడీ రిలీజ్ చేస్తాను, ఎవరు ఎవరి చివరి పూలు పెడుతున్నారు, ఆరోగ్యం సరిలేదు. అంటే నిజంగా ఒకవేళ ఈ ధ్యానంలోకి వెళ్ళిన వాళ్ళు అంటే ఈ యోగులు వాళ్ళంతా చూసుకోవాలకు సాధ్యమైతుంది. అష్టాంగ యోగం చేసిన వాళ్ళకు సాధ్యమైతుంది. గోడకాన్ని నిద్రపోయేటోళ్ళు కాదు. ఏదైతే ఉంటుందో క్రియాయోగం పర్ఫెక్ట్ చేసి కొన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఇది సాధ్యం కాదు లేదు. కానీ పోయేది నిద్ర అని గురుక వినిపిస్తుంది, తమో గుణం ఆవరిస్తుంది, మత్తుగా వస్తున్నారు అందులోకి కనిపిస్తలేదా? నిద్రకు ధ్యానానికి తేడా లేదా? ఒక ఆనందభూతి అనుభూతి, ఒక పారవస్య స్థితి ఉంటుంది ధ్యానం నుంచి వచ్చినప్పుడు. ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. నటన చేస్తారు కొంతమంది, దాంతో ఎవరికి లాభం? అన్నీ ఉంటాయి కానీ 2 రోజులు తిండి పెట్టకపోతే బ్రతకరు వీళ్ళు. ఒక ఋషి 50 ఏళ్ల నుంచి అన్నం నీళ్లు తినకుండా తపస్సు చేసిన ఋషిని నమ్మరా మీరు? అతను అసలు తిండి లేకుండా ఉన్నాడు, గుండె నాపుతాడు, శ్వాస నాపుతాడు, భూమిలో వాచి పెట్టిన ఉంటాడు, నీళ్లలోనే ఉంటాడు. ప్రాక్టికల్ గా కనిపిస్తుంది కదా తల్లి. వీళ్ళేమో నిండా ఒక పూట నాలుగు ఒక భోగిని యోగిని గుర్తించకపోతే అట్లా 3 పూటలు తింటున్నారు, ఏసీలో గురకబెట్టి నిద్రపోతున్నారు, గోడ కాని కూర్చొని నిద్రపోతున్నారు, అది ధ్యానం అంటారా? ఏమంటారు చెప్పండి? ఒక భోగిని ఒక యోగిని గుర్తుపట్టలేరా మీరు? చైనా పోనీని ఐఫోన్ని గుర్తుపట్టవా నువ్వు? ఏమమ్మా కనుక అట్లా తెలివిగా గుర్తుపట్టి తెలుసుకోవాలి. యోగికి భోగికి తేడా తెలుసుకోవాలి, అలాగే నిద్రపోయేకి సమాధికి తేడా తెలుసుకోవాలి. నిద్రపోతే ఈ ఎక్కడోక్కడ వాలిపోతాడు, సమాధిలో ఉన్నవాడు స్ట్రైట్ గా కూర్చుంటాడు, టైర్ లో గాలి కొట్టే పిట్టిగా ఉంటుంది, మేరుదండం అంతా శ్వాస ప్రాణశక్తి నిండిపోయి టైట్ గా చక్కగా కింద తోసినా పడడు. కరెక్ట్ ధ్యానంలో కూర్చున్న వాళ్ళు వీళ్ళు. మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు కదా స్వామి గురువుల్ని, అంటే ఆ క్వశ్చన్స్ కూడా నాకు చాలా వరకు అర్థం కాలేదు. అంటే గుడ్లాధారంలో ఏవో 4 ఆకులు ఉంటాయి, ఏంటవి అంటే ఒక్కొక్క దగ్గర ఏమేమి జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు అమ్మా నువ్వు డిగ్రీ క్లాస్ పాఠం 1వ తరగతిలో చదివితే కన్ఫ్యూజ్ అవుతుంది, అది ఏది ఎప్పుడు తెలవాలనో ఏది ఎప్పుడు అందుకోవాలనో అది మెల్లమెల్లగా అందుకుంటుంది. అందుకనే అన్ని ఆ ఒకటే పుస్తకంలో చెప్పకూడదు, అవన్నీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అది ఏదేది ఎప్పుడు తెలవాలనో అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు సాధన మీద దృష్టి పెట్టి చేయంగా 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 ఇప్పుడు ఎక్స్రే మిషన్ కే మైక్రోస్కోప్ అందుతాయి, ఎలక్ట్రాన్ న్యూట్రాన్ మనిషి కనిపించవు. అలాగే మనకు సూక్ష్మ దృష్టి అయినప్పుడే ఒక్కొక్క విషయం అవగాహనకు వస్తుంది, అవి ఎక్స్రే మిషన్ కి అందేటివి కావు. ఇప్పుడు మనిషికి రోగం అట్లే ఉంటుంది కానీ నార్మల్ అని వస్తుంది. ఎక్స్రే మిషన్ సూక్ష్మంగా ఉన్న విషయాన్ని చూపెట్టదు. కొన్ని సూక్ష్మ విషయాలు శరీరంలో ఉన్నాయి, అవి ఎక్స్రే మిషన్ చూపెట్టదు. అలాగే ఈ బ్రహ్మాండంలో ఉండే వింతలన్నీ పిండాండంలో ఉన్నాయి, ఇంకా 100,000 సంవత్సరాలు అయినా సైంటిస్టులు కనుక్కోలేరు. ఎలక్ట్రాన్ న్యూట్రాన్ వరకే వాళ్ళు పోతారు. అవతల పోని సూక్ష్మ విషయాలు ఋషులకు తెలుస్తాయి, థర్డ్ ఐ ఓపెన్ అయిన వాళ్ళకి. కనుక ఇవన్నీ కూడా సామాన్యుడు అదే మాట్లాడుతున్నాడు పుస్తకాలు చదివి. అందుకనే ఓపెన్ గా చెప్పారు ఋషులు అనుభవాలు, కానీ పుస్తకాల్లో రాసి పెడితే అపాయం. అది అనుభవం పొందని వాడు